హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ సంబంధించి అయితే కూడా వాయిదా అయితే వేయడం జరిగింది. ఏప్రిల్ నెల పెన్షన్ సంబంధించి అయితే కూడా ప్రభుత్వం అయితే వాయిదా వేస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి వివరాలు అనే దానిపై అయితే కూడా పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనకు బ్యాంకుల వరుస సెలవు రావడంతో ఈసారి ఏప్రిల్ 3 నుంచి అయితే అవ్వతాతలకు పెన్షన్ అయితే పంపిణీ ప్రారంభం అవుతుందని అయితే కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మనకు సెర్ఫ్ సిఓ అయితే ఇంతియాజ్ గారు అయితే తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జిల్లాల డీడీలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు అయితే రావడంతో 2వ తేదీ అది మనకు ఆదివారం కూడా కావడంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు అయితే కావడం వల్ల మనకు ఏప్రిల్ 3వ తారీఖున అయితే కూడా ఇస్తున్నట్టయితే చెప్పారండి. సో ఏప్రిల్లో చేపట్టే పెన్షన్ పంపిణీలో మార్పులు చేస్తున్నట్టయితే సరిపోతే సిఓ పేర్కొన్నారు. సో ఏప్రిల్ 3వ తేదీ విడుదల చేసిన మొత్తాన్ని ఆ రోజు నుంచే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అందరికీ అయితే కూడా డబ్బు అనేది అయితే అందేలా చూస్తున్నారని అయితే కూడా చెప్తున్నారండి. సో మనకు ఏప్రిల్ నెల పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది అయితే ఏప్రిల్ 1వ తేదీ బ్యాంకులు సెలవు కావడంతో మరియు 2వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 3వ తేదీ అయితే ప్రజలకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే ప్రభుత్వం అయితే వెల్లడించిందండి. సో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5 రోజుల పాటు వాలంటీర్లకు అయితే లబ్ధిదారులు ఇళ్లకు వెళ్ళి పెన్షన్ అందించాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే చెప్పడం జరిగిందండి. సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ఏప్రిల్ పెన్షన్కి సంబంధించి. 1వ తారీఖు 2వ తారీఖు అయితే ఇవ్వరండి, 3వ తారీఖు నుంచి అయితే ఇస్తారు. సో 3వ తారీఖు నుంచి మనకు ఏకంగా 5 రోజుల పాటు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు మీరైతే అంటే 1వ తారీఖు అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు రాలేదు పెన్షన్కి సంబంధించి వాలంటీర్స్ రాలేదు అని అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి. సో మనకు ఏప్రిల్ 3వ తారీఖు నుండి అంటే సోమవారం నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 రోజుల పాటు అయితే కూడా వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి. సో ఇదండి లేటెస్ట్ పెన్షన్ పై సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం ఇచ్చిన జారీ. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్. కంపల్సరిగా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు వీడియో అనేది నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేసి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్.